భారతి టూత్పేస్ట్ కొనడానికి వెళ్తుందన్నయ్య. అలాగా చాలా సంతోషం. మన ఇంట్లో కూడా పేస్ట్ అయిపోయి 4 రోజులు అయింది కదా. నువ్వు కూడా షాప్కి వెళ్ళి తనకి క్లోజప్ కొనివు. డబ్బులు లేవన్నయ్య. అదేంట్రా, మొన్న కూరగాయలకి 120 తీసుకెళ్ళినావు, అందులో 30కే కూరగాయలు తెచ్చావు, 90 ఉంటాయిగా. అది కాదన్నయ్య, తను మనలాగే క్లోజప్ వాడతా అంటే అప్పు చేసైనా పేస్ట్ కొనియొచ్చు, కానీ తను క్లోజప్ వాడదంట, కోల్గేటే వాడుతుందంట. రాజా, వాట్ ఈస్ దిస్? క్యాబ్ బోల్ తెరెత్తు. ఇప్పటిదాకా మనం ఒక్కసారైనా టూత్పేస్ట్ మార్చలేదు, పెళ్ళం కోసం పేస్ట్ మారుస్తావా? ఊరందరికీ క్లోజప్పే వాడమని చెప్పిన కుటుంబం రమ్మంది. ఈ విషయం ఊరందరికీ తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? మీకు క్లోజప్ నచ్చకుంటే అసలు పళ్ళు తోముకోవడమే మానేయాలి, కానీ ఇంకో టూత్పేస్ట్ జోలికి వెళ్ళకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, కోల్గేట్లో ఉప్పు ఉంటుంది, క్లోజప్ టేస్ట్గా ఉంటుంది, అసలు పళ్ళు తోముకోకుంటే గబ్బు కొడుతుంది. తను కోల్గేటే వాడిన పిల్ల, తనకి క్లోజప్ టేస్ట్ తెలియకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించి చెప్పాల్సిన బాధ్యత మనది. తనకి నేను ఎన్నోసార్లు చెప్పానన్నయ్య, కోల్గేట్ కంటే క్లోజప్పే టేస్ట్ ఉంటే తనకి అన్న మాట వినట్ల. అందుకే నేను కూడా డిసైడ్ అయిపోయా కోల్గేటే వాడదామని. డిసైడ్ అయిపోయావన్నమాట? అది కాదన్నయ్య. రాజా, అసలు క్లోజప్ అంటే ఏంటో, తని టేస్ట్ ఏంటో తెలిసిన వాడివే అయితే అంత తెలివిగా నిర్ణయం తీసుకునేవాడివి కాదు. నన్ను క్షమించన్నయ్య. ఆచార్య గారు, కోల్గేట్ టూత్పేస్ట్ కొనుక్కురండి. అమ్మ భారతి, హాస్టల్లో సబ్బు అయిపోతే నచ్చకపోయినా పక్కన ఒకటి సబ్బు ఎలా వాడతామో, అత్తారింట్లో టూత్పేస్ట్ నచ్చకపోయినా వాడను అనకూడదమ్మా. బ్రష్ మీద పేస్ట్ వేసుకొని పళ్ళు తుమ్ముకునేటప్పుడు మింగాలి అనిపించేంత టేస్ట్ ఉండాలి, కానీ ఉమ్మాలి అనిపించకూడదమ్మా. అదేనమ్మా పేస్ట్ అంటే. పేదవాడికి పేదవాడిగా, రిచ్ ఫ్యామిలీకి రిచ్ ఫ్యామిలీగా, మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్గా, అందరికీ ఒకే రకంగా సమానంగా నురుగుని పంచేదేనమ్మా ఈ టూత్పేస్ట్ అంటే. అయ్యా, ఇది కొనండి కోల్గేట్. భారతి, చూడమ్మా, మా కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ మేము ఒకే పేస్ట్ ఒకే బ్రష్ వాడతాం. అలాగే నువ్వు కూడా మాలాగే ఒకే పేస్ట్ ఒకే బ్రష్ వాడాలని చెప్పి కోరుకుంటున్నాం. లక్ష్మి, మనం వాడే బ్రష్ ఇవ్వు. ఇప్పటి నుంచి మొత్తం నీ చేతుల్లో పెడుతున్నానమ్మా. నువ్వు క్లోజప్ వాడతా అనేదాకా మేము పళ్ళు తోముకునేది లేదు. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా, కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా క్లోజప్ నుండి మమ్మల్ని విరుచులన్న ఆలోచన నీ కళ్ళు కూడా రానివ్వకమ్మా. భారతి, క్లోజప్ టూత్పేస్ట్ గురించి, దాన్ని వాడే కుటుంబ సభ్యుల గురించి ఒక తెలుగు మహాకవి ఏమన్నాడు తెలుసా? దగ్గరగారా దగ్గరగారా, నా శ్వాసలో చేరిపోవా, దగ్గరగారావా. అది అదే హిందీలో అయితే ఇదిరాయ్యే ఇదిరాయ్యే. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన యాడ్. నీకు హిందీలో చెప్తే అర్థమవుతుందని చెప్పాను. అర్థమైతే నువ్వు క్లోజప్పే వాడు. ఇంకా కొలగెట్టే కావాలనుకుంటే నేను ఇంకా పళ్ళు తోముకోను. చాలా సంతోషం అమ్మా. ఈరోజు నీ కారణంగా నా జీవితంలో ఎప్పుడు చూడలేని అనుకున్నది ఒకటి చూశాను, వినలేని అనుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడి గారు కోల్గెట్టుకోండం, ఆయన నోటి వెంట పళ్ళు తోమనన్నమాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం.